హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇది ఇలా కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఇది సూపర్ నేపియర్ గ్రాస్. ఇది ఇందులో అయితే కలుపు అయితే ఎక్కువ పడిపోయింది, అందుకోసం అనేసి ఇది సరిగ్గా అయితే పెరగడం లేదు ఫ్రెండ్స్. ఈ యూరియా కూడా డ్రిప్లో ఎక్కించాను, అలాగే వాటర్ కూడా పెడుతున్నాను, వర్షం కూడా ఫుల్ పడుతూనే ఉంది. కానీ ఇట్లా చూశారు కదా, మొత్తం చూడండి కలుపు మొక్కలు అయితే గడ్డి బాగా పడిపోయింది, వేరే వేరే గడ్డి. ఇదైతే రాలేదు కానీ అదైతే బాగా మస్తు వస్తుంది, చూసారు కదా. అంతా ఇప్పటికీ వన్ మంత్ అలా అవుతుంది ఫ్రెండ్స్, ఇది ఇలా వచ్చింది దీని గ్రోత్. అందుకే ఇలా ఎందుకు ఊరికి టైం వేస్ట్, మళ్ళీ ఇది యూరియా ఇది అంతా మనీ వేస్ట్ అని చెప్పేసి ఇది అలా మొత్తం అంతా ఇలాగ మేపేస్తున్నాను. చూసారు కదా, అటు సైడ్ మొత్తం నిండిపోయాయి, మొత్తం ఇది అంతా ఇట్లా మేపేసి అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఒక వీడియోలో చూపించాను కదా, ఆ విత్తనాలు అయితే చల్లుదామనేసి ప్లాన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదైతే ఒక 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది తినడం, మొత్తం ఇదంతా తినాలి కదా. ఇది కోసి వేయడానికి కూడా చిన్న చిన్నదిగా ఉంది, మొత్తం ఇదంతా ఇట్లే వదిలేస్తే మొత్తం తినేస్తాయి. తర్వాత వచ్చేసి దీన్ని బాగా దున్నిచ్చేసి మళ్ళీ అలాంటి గడ్డి గింజలు అయితే చల్లుతాను ఫ్రెండ్స్. మీరు చూసారు కదా, ఇలా డ్రిప్పు ప్లాటర్ పరిచేసి నేనైతే నాటాను. ఇది వచ్చేసి వెడల్పు వచ్చేసి 2 ఫీట్స్ ఉంది, ఇట్లా ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ వచ్చేసి 30 సెంటీమీటర్స్. ఇది అంటే మీకు ఆల్రెడీ అర్థం 60 సెంటీమీటర్స్ వస్తుంది. ఇట్లా అలా అయితే నాటాను నేను అప్పుడు. ఫస్ట్ 2-3 కోతలు అయితే బాగానే వచ్చింది, కానీ తర్వాత ఈ కలుపు పడేసరికి అంతా వేసిన ఎరువులన్నీ కలుపుకే సరిపోయాయి ఫ్రెండ్స్. అందుకోసం అనేసి ఇట్లా మేపేస్తున్నా. అదైతే గ్రోత్ బాగుంది, ఈ పాటికి అది కూడా కోతకు వచ్చేసింది, అందుకోసం అనేసి ఇక్కడ కూడా అదే నాటుదామనేసి ప్లాన్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం అంతా తినిపోతున్నాయి. ఇది చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు నా బ్లాక్ హెచ్ఎఫ్ మిల్క్ ఎన్ని ఇస్తుందని. ఈ మార్నింగ్ వచ్చేసి 10 ఇస్తుంది ఫ్రెండ్స్, ఇప్పటికి 14 డేస్ అవుతుంది, 14 రోజులు అవుతుంది డెలివరీ అయ్యి. మార్నింగ్ వచ్చేసి 10 ఇస్తుంది, ఈవినింగ్ 9-9.5 అట్లా ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంకా పెరుగుతాయనుకుంటున్నా, అయితే ఇప్పటికైతే ఇంకా సరిగ్గా గడ్డి అయితే కొయ్యలేదు అది, ఇంకా అది కోసి గడ్డి వేస్తే అప్పుడు మనకి ఎన్ని ఇస్తుందో అదే పక్కా మనకు. ఇటు సైడ్ మొత్తం తినేసేయి, చూసారు కదా.